నమూనా నాణ్యముగా భారత ప్రభుత్వము ఏ చక్రవర్తి ముద్రించిన నాణ్యమును పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి. శేర్షా సూరి చక్రవర్తి. ఆ శేర్షా సూరి చక్రవర్తి విడుదల చేసిన వెండి నాణ్యం పేరు ఏమొస్తుంది? తామ్ వెండి నాణ్యము. ఏ సంవత్సరంలో శేర్షా సూరి చక్రవర్తి విడుదల చేశారు? 1542 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మూడు పదాల్లో నుంచి చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అడుగుతూ వస్తున్నాడు చాలా అసలు. అందులో మేజర్ గా ఏమిటండి, తామ్ వెండి నాణ్యము చాలా సార్లు అడుగుతున్నాండి, క్వశ్చన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టిన వారు ఎవరు తీసుకువచ్చి ఇక్కడ తీసుకున్నప్పుడు? బ్రిటిష్ వారు. మన భారతదేశంలో కాగిత కరెన్సీని ఎప్పుడు ప్రవేశించుకొచ్చారో 1887 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా పాలిమర్ మరియు పాలిథిన్ పదార్థాలతో తయారు చేయబడిన కరెన్సీని ఏం తీసుకున్నాం ఇక్కడ? ప్లాస్టిక్ కరెన్సీని ప్రపంచంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి సార్ ఆస్ట్రేలియా దేశంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కొద్ది బాగుంటుంది సార్. నెక్స్ట్, ద్రవ వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ద్రవ వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? ఎన్ని రకాలు సార్? మన మాజీ సీఎం గారు స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత చేయి పైకి చూపించి ఏం చూపిస్తారు సార్? రెండు. ఇక్కడ కూడా రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఏమి సార్ రెండు రకాలు? ఆర్థిక ద్రవ్యం కాదు సార్. చట్టబద్ధమైన ద్రవ్య వ్యవస్థ. రెండు, చట్టబద్ధం కాని ద్రవ్య వ్యవస్థ లేదా దీనికి మరొక పేరు తీసుకోవచ్చు. ఏం సార్? బ్లాక్ మనీ మేడం కాదు మేడం. ఐచ్ఛిక ద్రవ్యం లేదా మరొక పేరు ఇచ్ఛాపూర్వక ద్రవ్యం అని సంబోధిస్తారు. ఇచ్ఛాపూర్వక ద్రవ్యం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. చట్టబద్ధమైన ద్రవ్య వ్యవస్థ అని రెండు రకాలు తీసుకోవడం జరుగుతుంది. చట్టబద్ధం కాని ద్రవ్యవస్థకే మరొక పేరు తీసుకోవచ్చు ఐచ్ఛిక ద్రవ్యం. ఇక్కడ సార్ ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ మనకు అడుగుతూ వస్తాడు. అడిగేది మేజర్ ఏంటంటే ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ ఏవి అనే క్వశ్చన్ ఎక్కువసార్లు అడుగుతా సార్. ఐచ్ఛిక ద్రవ్యానికి ఎగ్జాంపుల్ ఏదనే క్వశ్చన్ ఎక్కువగా మనకు అడిగేటువంటి క్వశ్చన్ సార్. సరే, దానికన్నా ముందు చట్టబద్ధమైన ద్రవ్య వ్యవస్థ అంటే మన దేశంలో ద్రవ్యాన్ని ఎవరు ముద్రిస్తారు? ఆర్బీఐ సంస్థ ముద్రిస్తుంది. ఆర్బీఐ సంస్థ ద్రవ్యాన్ని ముద్రించాలంటే మొదటిసారి ఎవరికి అనుమతి పొందాలి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలనా? అనగా కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ చేత ఆమోదించబడి ప్రజల యొక్క ఆమోదం పొంది చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏమిస్తామండి? చట్టబద్ధమైన ద్రవ్యవస్థ అని తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర బ్యాంక్ అయినా ఆర్బీఐ చేత ముద్రించబడి ప్రజల యొక్క ఆమోదం పొంది చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యవస్థని ఏమిస్తామండి? చట్టబద్ధమైన ద్రవ్యవస్థగా తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్టబద్ధమైన ద్రవ్యవస్థకు ఎగ్జాంపుల్ ఏమి తీసుకోవచ్చు?